ఏపీలో రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ నవరత్నాల పేరిట తీసుకొచ్చిన భారీ సంక్షేమ పథకాల అమలు కోసం రాష్ట్ర ఖజానా సహకరించే పరిస్థితి లేదు దీంతో ఏటికేడాది అప్పులని భారీ స్థాయిలో పెంచుకుంటూ పోతున్న ప్రభుత్వం ఈ విషయంలో కేంద్రంతో పాటు ఆర్థిక సంస్థలు చెప్పినట్టు ఆడాల్సిన పరిస్థితికి వచ్చేసింది ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్న మాటలు చూసినా ప్రజల సంక్షేమం కోసమే అప్పులు చేస్తున్నట్టు బహిరంగంగానే చెప్పుకునే పరిస్థితి గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులతో పోల్చుకుంటూ తాము పరిమితి దాటడం లేదని కూడా చెప్తోంది ఈ వాదనలన్నిటికీ చెక్ పెడుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది రెండేళ్లుగా ఏపీలో ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉన్న అప్పులతో కాలం గడిపేస్తున్న వైసీపీ సర్కార్కి కేంద్రం భారీ జలకిచ్చింది అప్పులపై ఆధారపడి ప్రభుత్వం నడపడం ఏంటన్న విమర్శల్ని లెక్క చేయకుండా ముందుకెళ్తున్న జగన్ సర్కార్ దూకుడికి బ్రేకులు వేసింది పదిహేనవ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రాలకు తాజాగా నిర్ణయించిన రుణ పరిమితిని అమలు చేయాల్సిందేనని తాజాగా రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శికి కేంద్రం లేఖ రాసింది దీంతో కేంద్రం చెప్పిన పరిమితి మేరకే రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఎదురుకాబోతుంది పదిహేనవ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఏ రాష్ట్రానికైనా వారి స్థూల జాతీయోత్పత్తిలో గతంలో తీసుకున్న అప్పును మినహాయిస్తే మిగిలిన దాంట్లో నాలుగు శాతం రుణాలు మాత్రమే తీసుకునే విసులుబాటు కల్పించారు కానీ రాష్ట్రాలు ఈ పరిమితి పట్టించుకోకుండా ముందుకెళ్తున్నాయి దీంతో ఇప్పుడు పదిహేనవ ఆర్థిక సంఘం సిఫార్సులు అమలు చేయాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసిందే ఈ లెక్కన ఈ ఆర్థిక సంవత్సరంలో ఏపీ స్థూల జాతీయోత్పత్తి అంచనా అయినా పది లక్షల అరవై ఒక్క వేల ఎనిమిది వందల రెండు కోట్లలో గత ఆర్థిక సంవత్సరం తీసుకున్న రుణాలు మినహాయించి నాలుగు శాతం అంటే నలభై రెండు వేల నాలుగు వందల డెబ్బై రెండు కోట్లను మాత్రమే రుణాలుగా తీసుకోవాలని కేంద్రం ఏపీ సర్కార్కి స్పష్టం చేసింది ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక కార్యదర్శికి కేంద్రం లేఖ రాసింది ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంస్థల నుంచి తీసుకునేవి పొదుపు మొత్తాల నుంచి తీసుకునేవి విదేశీ ఆర్థిక సాయం కింద కేంద్రం ఇచ్చే రుణాలు ప్రావిడెంట్ ఫండ్లు డిపాజిట్ నిధులు రిజర్వు నిధులు అన్నీ కలిపినా కేంద్రం విధించిన నికర రుణ పరిమితిని దాటకూడదని తాజా లేఖలు స్పష్టం చేసింది దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పరిమితి దాటి అప్పులు చేయలేని పరిస్థితి తలెత్తబోతుంది తాజా లెక్కల ప్రకారం అసలు రాష్ట్ర రుణ పరిస్థితితో పాటు డిస్కంల వివరాలు పంపాలని దీని ఆధారంగా ఈ అప్పుల్ని తీసుకునేందుకు వెసులుబాటు ఇస్తామని చెప్తోంది రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే అప్పుల్లో తప్పనిసరిగా పెట్టుబడి వ్యయం చేయాల్సి ఉన్నా ప్రభుత్వాలు మాత్రం వాటిని పట్టించుకోవడం లేదు వివిధ రూపాల్లో తీసుకున్న అప్పుల్ని మొత్తం సంక్షేమ పథకాలతో పాటు ఇతర అవసరాలకే వాడేస్తున్నాయి దీంతో తాజాగా ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు పెట్టుబడి వ్యయం పరిమితిని కూడా పంపింది ఈ లెక్కన చూస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో ఏపీ ప్రభుత్వం ఇరవై ఏడు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది కోట్లు పెట్టుబడి వ్యయం చేయాల్సిందేనని స్పష్టం చేసింది గత ఆర్థిక సంవత్సరాలు చేసిన వ్యయం ఆధారంగా ఈ పరిమితిని నిర్ణయించింది ప్రస్తుతం కేంద్రం విధించిన నికర రుణ పరిమితి యథాతథంగా అమలు చేస్తే ఇప్పటికే చెల్లింపులకు ఎదురవుతున్న కష్టాలు రెట్టింపు కావడం ఖాయంగా కనిపిస్తోంది అది అన్ని అప్పుల్ని ఈ పద్దులై చేరుస్తున్నట్టు కేంద్రం స్పష్టం చేయడం ప్రభుత్వానికి మింగుడుపడని పరిస్థితి దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తప్పనిసరిగా అదనపు ఆదాయ మార్గాల్ని వెతుక్కోక తప్పని పరిస్థితి ఎదురుకాబోతుంది మారిన పరిస్థితుల్లో పన్నులు సుంకాల పెంపు ఇతరత్రా మార్గాల్లో ఆదాయం పెంచుకోకపోతే భవిష్యత్తులో సంక్షేమ పథకాల అమలుకు సైతం ఇబ్బందులు తప్పకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు